నేను మరి యునైటెడ్ క్రిస్టియన్ గాస్పెల్ సొసైటీ ఇండియా వైద్యుని రాజమండ్రి నుంచి గత నెల 10 తారీఖు వైద్యులు వెళ్ళాం, అస్సాం వెళ్ళాం. అస్సాంలో అక్కడ మన్పూర్ పాస్టర్ సంఘంతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. వారంతో మాట్లాడి అక్కడ నుంచి ఒక మన్పూర్ రాష్ట్ర నాయకుని తీసుకుని నాగాలాండ్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ పీము, తర్వాత కిరాణా, ఇంకా పాలు, బిస్కెట్, జాకెట్ ఇవన్నీ వేసుకుని అక్కడ లారీ ఎంబో చూసి మేము కూడా ఒక బజారు తీసుకుని బయలుదేరాం. ఒక పగలంతా కూడా ప్రయాణం చేసాం మంచులోను వర్షంలోను. వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మా యునైటెడ్ గాస్పెల్ అలాగే టీమ్ అంతా కలిసి వాళ్ళకి నిత్యావసరాలు ఉన్నాయి, చాక్లెట్లు అయి చెప్తున్నాయి. మన్పూర్ రాష్ట్రంలో జరిగిన ఈ యొక్క దమనకాండ ఆ యొక్క దుర్మార్గ పరిస్థితులను ఈ యొక్క ఫేస్బుక్, వాట్సాప్ ఇంకా యూట్యూబ్లో చూసి చలించిపోయాం. ఇక్కడ మేము ఉన్నటువంటి చర్చిస్ వాళ్ళందరం కూడా చాలా ప్రార్థన చేస్తాం. అయితే అక్కడ పరిస్థితిని తెలుసుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలని ఉద్దేశంతో మరి యూసీఎస్ టీం మేము బయలుదేరి రాజమండ్రి మీదకి అస్సాం వెళ్ళాం. అక్కడ అస్సాంలో ఉన్న మన్పూర్ రాష్ట్ర పాస్టర్స్ కలుసుకుని వాటిని తీసుకుని నాగాలాండ్ వెళ్ళి అక్కడ ఒక 100 బస్తాల బియ్యం, కిరాణా సరుకులు తీసుకుని లాగి నింపుకుని బయలుదేరి వెళ్ళాం. మన్పూర్ అక్కడికి వెళ్ళినప్పుడు టోర్నాకి వెళ్ళాం. కాంకోసియా అనే ఒక జిల్లాకి వెళ్ళాం. అక్కడ అడవుల్లో ఉన్నటువంటి ఈ బాధితులు అందరినీ స్థానిక నాగాలాండ్ తర్వాత మణిపూర్ సంబంధమైనటువంటి పాస్టులు అక్కడ ఏం చేసినట్టు ఒక రిలీఫ్ కమిటీ ఏర్పాటయ్యి వాళ్ళందరూ తీసుకొచ్చి స్కూల్స్లో హాస్టల్లో నిధులు పెట్టారు. అలాగే క్యాంపులుగా మేము వాళ్ళందరిలో ఒక 3-4 క్యాంపులు వెళ్ళాం. వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాం. తర్వాత అక్కడ రిలీఫ్ కమిటీ కూడా మేము కొన్ని హామీ ఇచ్చాం. ఎందుకంటే అక్కడ చాలా మెడికల్ చాలా అవసరం ఉంది, ఆహార పదార్థాలు అవసరం ఉన్నాయి, స్వెటర్లు దూసులు చాలా అవసరం ఉన్నాయి. అవన్నీ మేము మా టీం ద్వారా లోపల ఉన్న హాస్టల్ కలిసి వాళ్ళ ద్వారా మేము పంపిస్తాం అని హామీ ఇచ్చి వచ్చాం. వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే వాడు పట్టుకున్న బట్టలతో పారిపోయించారు, వాళ్ళకి ఏమీ లేదు. ఈ యొక్క రిలీఫ్ క్యాంప్ వాళ్ళకి ఆ పోదు వండుకోవడానికి కావాలని ఆహార పదార్థాలు అమ్ముడు సరుకులు ఇస్తున్నారు. వాళ్ళందరూ కలిపి ఓకే వంట చేసుకుని తింటున్నారు. వాళ్ళు కప్పుపడ దుప్పలేవు. అక్కడ చలి, మేము వర్షంలోనూ మంచిగా ప్రయాణం చేసాం. అక్కడ చాలా చలి, వాళ్ళకి దుప్పటి లేవు, స్వెటర్లు లేవు, తర్వాత దోమ తెరలు కావాలి వాళ్ళకి, ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి. ఆ సబ్బులు అనేవి పేస్ట్లు అనేది ఏమీ లేవాడి. ప్రతి ఆ యొక్క కుటుంబానికి కావాలన్న ప్రతి గుడిసెలు కూడా వాళ్ళకి అవసరమైంది. చాలా కష్టాల్లో ఉన్నారు. అంటే కొంతమంది వాళ్ళ యొక్క ఆప్తులు పోగొట్టుకుని చాలా బాధపడుతున్నారు. చాలామంది ఎక్కడ ఏం చేయను, మళ్ళీ మీరు వెళ్తారంటే అక్కడికి మేము వెళ్ళాం, ఇక్కడే ఉండిపోతాం అంటున్నారు. చాలా పెద్ద పెద్ద ఇల్లు కుదురుకుని ఆస్తి కుదురుకుని వచ్చేసారు. అక్కడ ఒక పాస్టర్ గారు మాత్రం ఉన్నాడు, ఆయనకి పెద్ద చర్చి పెద్ద ఇల్లు తగలబెట్టేశారు. ఆయనకి పెరాల్సింది వచ్చేసింది. ఆయన కూడా కొద్దిగా మేము సహకరించాం. అలాగే చాలామందిని అక్కడ మేము దర్శించినప్పుడు వారు కన్నీటి కాదని మేము విన్నాం. చాలా బాధాకరం. అయితే వాళ్ళకి మేము స్పందించి మరలా ఆ మెడికల్ క్యాంప్ తర్వాత మళ్ళీ రిలీఫ్ క్యాంప్ వేస్తున్నాం. మళ్ళీ వచ్చే నెల 11వ తారీఖుకి ఒక 10-12 మంది సేవకు తీసుకుని మన ఆంధ్ర నుంచి
ఆయా పాస్టులు ఆయా కంపెనీలు వాళ్ళు మాతో కలిసి వస్తున్నారు. దాదాపు 10 లక్షల రూపాయలు మీరు తీసుకుని వెళ్ళి వారికి కావాల్సిన అవసరతలు ఏమి ఉన్నాయి, దుప్పట్లు, తర్వాత స్వెటర్లు, ఇంకా బియ్యము, కిరాణా, మెడికల్, ఇంకా వారికి ఏం కావాలో అన్ని వారికి ఇవ్వడానికి మేము సిద్ధపడుతున్నాం. మేము మన వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో పర్లపల్లి ప్రయాణం చేసాం. నాగాలాండ్ నుంచి మనకు వరకు మధ్యలో మిలిటరీ ఆఫ్ చేశారు, తర్వాత 10-12 పోలీస్ క్యాంప్ అట్లా ఆఫ్ చేశారు. అవన్నీ మేము చెప్పి ఆ దారిని తీసుకుని అక్కడికి వెళ్ళాం. 100 బస్తాలు 30 కేజీల బస్తాలు 100 బస్తాలు రైస్ తీసుకున్నాం, 1 లక్ష రూపాయలు కిరాణా తీసుకున్నాం, ఇంకా చివరి అన్ని కూడా 30 రూపాయలు తీసుకుని మొత్తం అక్కడ గుడి క్యాంప్ వెళ్ళాం. గుడి క్యాంప్కి కొంచెం మిడిల్ క్యాంప్ కూడా అక్కడ రిలీఫ్ క్యాంప్ వాళ్ళు పంచడానికి వాళ్ళకి అప్పు చెప్పి మేము ఒక అబ్బాయికి మన సిద్ధమయ్యాం. ఇంకంటే అస్సాం వెళ్ళాం. అస్సాం మీదుగా మణిపూర్లోనికి వెళ్ళడం లేదు, అందువల్ల అక్కడ స్థానిక కుకీ క్రైస్తవ నాయకుడిని తీసుకుని నాగాలాండ్ వెళ్ళి నాగాలాండ్లో అక్కడ లారీ అభిము సరుకులన్నీ నింపుకుని అక్కడి నుంచి బయలుదేరి మణిపూర్లోనికి కాంగోషియా ఆ జిల్లా వెళ్ళాం. అక్కడ 60 క్యాంపులు ఉన్నాయి మొత్తం 63 జిల్లాల్లో. దాంట్లో కొన్ని క్యాంపులు మేము దర్శించి సహాయం చేసాం. ఇంకా చాలా క్యాంపులు ఉన్నాయి. 12,500 సిల్లర్ ఉన్నారు అక్కడ. ఇంకా ఎంతవరకు ఎవరు వెళ్ళేది అక్కడికి మొట్టమొదటిగా ఆంధ్ర నుంచి మేమే వెళ్ళాం. ఇంకా ఆ తర్వాత మా ద్వారా కొన్ని క్యాంపులకు మేము పంపుతూ ఉన్నాం. మళ్ళీ వచ్చిన నెల 11వ తారీఖు మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళిన వాళ్ళందరికీ ఇంకా కిరాణా సరుకులు, బియ్యం, ఇంకా ఆటో పట్లు, స్వెటర్లు, ఇంకా మెడికల్ వారికి సంబంధించిన అన్ని వాళ్ళకి ఇచ్చిన అవడానికి మేము బయలుదేరి సిద్ధపడేస్తున్నాం. ద్వారా జరిగి మైత్రి హిందు అక్కడ వాళ్ళకి ఈ యొక్క కుకీ క్రైస్ట్ అక్కడ గృహాంతరం పెట్టేసి చాలా మందిని చంపేసి ఆడపిల్లలు పాడు చేసి అక్కడ పాస్టులు తన చర్చిలో ఇవన్నీ కూడా తగలు పెట్టి చాలా అలకలం చేశారు. అక్కడ పరిస్థితి అసలు మనం తట్టుకోలేని హృదయ విచారకరమైన పరిస్థితులు. కనుక మన మోడీ గారి ప్రభుత్వం ఈ విషయాలన్నీ పట్టించుకుని వారందరికీ న్యాయం చేయాలి. తిరిగి మళ్ళా కుకీ క్రైస్తులు తిరిగి వాళ్ళ గృహాలు కట్టించేవాలి, అక్కడ కుకీ క్రైస్తులు ఉన్నటువంటి ఆలయాన్ని తిరిగి కట్టించేవాలని మేము కోరుతున్నాం. స్వాగతం.